జనసేన పిఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ పర్యటన విజయనగరం జిల్లాలో రెండవ రోజు ప్రారంభం కానుంది. గజపతి నగరం నియోజకవర్గం నాయకులతో భేటీ కానున్నారు. పార్టీ బలోపేతం కార్యాచరణ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై చర్చించనున్నారు నాదండ్ల మనోహర్. ఒక మెకానిక్ అవ్వచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు అవ్వచ్చు, వాళ్ళ స్థాయి కాదు. అయినా కానీ జనసేన పార్టీ అంటే జెండా పట్టుకుని ఒక 500 రూపాయలు పెట్రోల్ పోయించుకుని కార్లో లేదా పెట్రోల్ మన 2-వీలర్ బైక్లో ఎంత దూరమైనా ప్రయాణం చేసి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో మనం పాల్గొనాలి, పార్టీ కార్యక్రమాలు చేయాలనే తపన ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. కానీ మనం నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి పని చేయాలనే తపనతోటి నాయకత్వం నిలబడితే మీరందరూ కూడా అండగా నిలబడతారు. దాని వెనుక అది నేను గుర్తించాను. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో పదే పదే చెప్తూ ఉంటారు ఈ విషయం. పార్టీలో నాయకత్వం ఎప్పుడు కూడా సిస్టమ్ మేము ఏర్పాటు చేసుకోవాలి. జిల్లా నాయకత్వం రావాలి, జిల్లా స్థాయి నుంచి మండల నాయకత్వం రావాలి, మండల నాయకత్వం నుంచి నియోజకవర్గ నాయకత్వం రావాలి. వీటన్నిటికీ మళ్ళీ కమిటీలు వేసుకోవాలి మనం. ఆ కమిటీల్లో మీరందరూ కూడా భాగస్వాములు. మొత్తంగా విజయనగరం జిల్లాలో జనసేన పిఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ పర్యటన సాగుతోంది. మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, బలరాం, ఇక్కడైతే పిఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ గారు నిన్నటి నుంచి పర్యటన చేస్తున్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. రోజుకి ఒక 3 నియోజకవర్గాలు చెప్పిన ఆయన ఆయన టూర్ షెడ్యూల్ లో భాగంగానే ఈ రోజు గజపతి నిన్న విజయనగరం నియోజకవర్గ నాయకులతోనే అందరితోనే సమాలోచన జరిపి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయడానికి ముందు తీసుకెళ్లాలో సూచనలు సలహాలు ఇచ్చారు. అదే క్రమంలో విజయనగరం జిల్లాలో అయితే మంచి యువత ఉంది, యువతకు భవిష్యత్ ఉంది, ఈ యువతతో ఎంత ఏదైనా సాధించవచ్చని మొన్న జరిగిన పవన్ కళ్యాణ్ గారి యాత్రలో తేలింది. అదే క్రమంలో ఈ రోజు విజయనగరం జిల్లా గైత్మర నియోజకవర్గం స్థాయి సమావేశం ఇప్పుడు కార్యకర్తలతోనే ముఖ్య నాయకులతోనే వాళ్ళ తాలూకా అభిప్రాయాలు తెలుసుకుని ఏ విధంగా ముందుకెళ్లాలో సూచనలు ఇస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు లంచ్ అవర్ తర్వాత నెల్లిమల నియోజకవర్గం అంటే అది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా బోలాపురం నియోజకవర్గం నుండి నెల్లిమల నియోజకవర్గం మారింది. గతంలో ఇక్కడ నెల్లిమల నియోజకవర్గం నుంచి లోకం మాధవి అనే ఆవిడ నిలబడ్డది వీరమహిళ. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలి అనే దిశ వాళ్ళకి ఏమైనా నిర్దేశించి కార్యకర్తలను అయితే ఉత్తేజపరిచి మీరందరూ సమిష్టిగా కృషి చేస్తే పార్టీ బలోపేతం అవుతుంది, రానున్న ఎన్నికల్లో మనం ఎంతవరకైనా పోరాటం చేయగలం, పోరాటం చేసి నిలబడదాం, అదేది పడవద్దు, మీ వెనకాల నేనున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భరోసాతో కార్యకర్తల్లో మంచి నూతన ఉత్తేజంతో ఉంది. ఇక్కడ విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి అయితే 9 నియోజకవర్గాల్లోని కార్యకర్తల్ని ఎంతగానో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మన గుంకలం కార్యక్రమంకి వచ్చిన సందర్భంలో ఆయనకి పలిగిన జనాదరణ చూసి మిగిలిన పార్టీలు వైఎస్ఆర్సీపీ వాళ్ళ నేతల్లో కూడా గుబులు పుట్టించిందని చెప్పచ్చు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆదేశాలతో పిఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ గారు ఈ విజయనగరం జిల్లాను ఎంచుకుని 5 రోజులు ఇక్కడ కార్యకర్తలని ఉత్తేజపరిచి వాళ్ళని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అనే కార్యక్రమంతో ఇక్కడ 5 రోజుల కార్యక్రమం షెడ్యూల్ పెట్టుకుని ఇక్కడ 5 రోజుల్లోని విజయనగరం సంబంధించిన 9 నియోజకవర్గాల తాలూకా నాయకులతోని ముఖ్య కార్యకర్తలతోని అందరితోని వేల మహిళలతోని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.